అందరికి ముందుగా ఈ గత వారం రోజులుగా ఆర్టీసీలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి ప్రభుత్వం తన విధానపరమైన నిర్ణయాన్ని 4వ తారీఖు నాడు తెలియజేయడం జరిగింది. అది ప్రధానమైంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రశ్న ఉత్పన్నం కాదు. అది మా ప్రభుత్వ విధానం కాదు. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కానీ లేదా మా నాయకులు కేసీఆర్ గారు కానీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఏ రోజున కూడా చెప్పలేదని ఈ సందర్భంగా మరొకసారి పునరుద్ఘాటిస్తూ ఉన్నాం. మిత్రులారా, మీ అందరికీ తెలుసు, దసరా పండుగ సందర్భంగా ప్రజలందరూ వాళ్ళ వాళ్ళ సొంత ప్రదేశాలకి వెళ్ళే పరిస్థితుల్లో ప్రజలకి అసౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతోని ఒక అసంబద్ధమైన సమ్మెని ప్రజల మీద రుద్దాలని యూనియన్లు చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వం మరియు ఆర్టీసీ అధికారులు సమర్థవంతంగా ఎదుర్కొని గత వారం రోజులుగా ప్రజల్ని వారి గమ్యస్థానాలకి చేర్చడంలో మరియు తిరిగి పండుగ తర్వాత వారిని తిరిగి వారి గమ్యస్థానాలకు చేర్చడంలో ప్రభుత్వం తన వంతు బాధ్యతల్ని పూర్తిగా నిర్వర్తించి విజయవంతమైందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా సమ్మెకి సంబంధించిన కన్సైలేషన్ ప్రాసెస్ అంటే సంప్రదింపుల ప్రక్రియ ముగియక ముందే సమ్మెని ప్రయాణికుల మీద ప్రజల మీద బలవంతంగా రుద్ది యూనిలాటరల్గా సంప్రదింపుల ప్రక్రియ నుంచి వైదొలగి వెళ్ళిపోయింది కార్మిక సంఘాల నాయకులు. మేము ఇప్పటికీ చెప్తా ఉన్నాం, ఆ సమ్మె చట్టవిరుద్ధమైందని. చట్టవిరుద్ధమైన సమ్మెని కన్సల్టేషన్ ప్రాసెస్ కంప్లీట్ కాకుండానే మీరు వెళ్ళిపోయి సమ్మె చేస్తామని చెప్పి సమ్మెలో పాల్గొన్నా కూడా ఈవెన్ టుడే ఆర్టీసీ బస్సెస్ 2969, హైర్ బస్సెస్ 1588, ప్రైవేట్ బస్సెస్ 798 మరియు ఇతర ప్రైవేట్ వాహనాలు కానీ రవాణా వాహనాలు కానీ దాదాపు 2000, టోటల్గా 7358 వాహనాలని ప్రజల అవసరాల రీత్యా తిప్పడం జరుగుతూ ఉంది, నడుపుతూ ఉన్నాం. కార్మిక సంఘాలు లేదా వాళ్ళని అడ్డం పెట్టుకొని అసంబద్ధ ఆరోపణలు చేస్తూ బాధ్యతారాహితంగా ప్రవర్తిస్తున్న ప్రతిపక్షాలకి మేము చెప్పే సూటి సమాధానం ఒకటే, మీరు ప్రజల కోణంలో ఆలోచించకుండా, ప్రజల అసౌకర్యాన్ని గమనించకుండా యూనియన్లు వెళ్ళిన అసంబద్ధమైన సమ్మెని తద్వారా ప్రజలకి అసౌకర్యం కల్పించాలనుకున్న ఉద్దేశాన్ని మీరు సమర్థిస్తూ ఉన్నారా? మేము అడుగుతా ఉన్న ప్రశ్న, ఏ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ లేదా లెఫ్ట్ పార్టీస్ కానీ వారి గతంలో పరిపాలించిన రాష్ట్రాల్లో కానీ లేదా ప్రస్తుతం పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో కానీ మీ పార్టీలు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో కానీ మీ ప్రభుత్వాలు అక్కడ ఆర్టీసీలని ప్రభుత్వంలో విలీనం చేసినాయని నేను అడుగుతా ఉన్నా. ఉదాహరణకి మధ్యప్రదేశ్లో మరి కాంగ్రెస్ ప్రభుత్వం, రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అక్కడ ఆర్టీసీ ఉంది, మీరు విలీనం చేశారా? లేదు. బీజేపీ పార్టీలు చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నారు, మీరు విలీనం చేశారా మీ రాష్ట్రాల్లో? చేయలేదు. కమ్యూనిస్ట్ పార్టీలు
పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో విలీనం చేశారా? కేరళలో కానీ, లేకపోతే గతంలో వెస్ట్ బెంగాల్లో కానీ, నిన్నటి వరకు పరిపాలించిన కేరళలో కానీ, అక్కడ ఆర్టీసీలు అన్నీ అలాగే ఉన్నాయి, కార్పొరేషన్లగే ఉన్నాయి. అసలు సాధ్యమా? ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. రెండోది, మీరు చేసే అసంబద్ధ ప్రలాపనలు, ప్రభుత్వం మీద చేసే విమర్శలను చూస్తే ప్రజలు మిమ్మల్ని ఈసడించుకుంటా ఉన్నారు. ఇదే రకంగా గతంలో కూడా అసంబద్ధమైన ఆరోపణలు గత 5 సంవత్సరాలు చేస్తే ప్రజలు మీకు ఏ రకమైన బుద్ధి చెప్పారనేది 2018 ఎన్నికల్లో తెలిసింది. మొన్న కూడా లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా కర్రు కాచి వాత పెట్టినా కూడా మీరు మారట్లే. ఎవరు టెంట్ వేసినా ఆ టెంట్ కింద మీరు వెళ్ళి కూర్చోవటం, దాని మీద అక్కడ ప్రభుత్వం మీద అవాకులు చవాకులు పేలటం, అసంబద్ధమైన ఆరోపణలు. ఆర్టీసీకి ఒక ఆయన చెప్తాడు 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి, 100 కోట్ల ఆస్తులు ప్రైవేటీకరణ చేస్తాం, ఎవరికో ప్రైవేటు వ్యక్తులకు ఇస్తామని. మీ దగ్గర అసలు కనీసం దానికి సంబంధించిన డేటా కూడా లేదు. నేను తెలియజేస్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజున ఆర్టీసీ బ్యాలెన్స్ షీట్ ప్రకారంగా 15/5/2014 జరిగిన బోర్డు మీటింగ్లో బ్యాలెన్స్ షీట్లో ఆర్టీసీకి తెలంగాణలో ఉన్న ఆస్తుల విలువ 4,416 కోట్లు ఆర్టీసీ ఆస్తుల విలువ. ఇది బ్యాలెన్స్ షీట్లో ప్రస్తుతంగా తీయడం జరిగింది. 2014 నుంచి 2019 ఈ 5 సంవత్సరాల్లో ఒకవేళ ఈ ఆస్తుల విలువ ఎంత పెరిగినా కూడా దాని విలువ ఎంత ఉండొచ్చు అండి? అయినా ఎక్కడైనా మేము ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి చెప్పామా? విధానపరంగా ఆర్టీసీ ఉండాలి అని చెప్పి కేసీఆర్ గారు గుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ఆర్టీసీ ఉంటుంది, కానీ ఆర్టీసీ బతకాలి అంటే, ఆర్టీసీ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలి అంటే ఆర్టీసీ లాభాల్లోకి రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి 50% ఆర్టీసీ సొంత బస్సులు, 30% హైర్ బస్సులు, మరొక 20% ప్రైవేటు రూట్లల్లో, ప్రైవేటు ఆపరేటర్లని స్టేజ్ క్యారియర్లుగా అనుమతించడం జరుగుతుందన్నం తప్పితే ఆర్టీసీని ఎక్కడ ప్రైవేటీకరిస్తామని చెప్పి చెప్పలే. ఆర్టీసీ ఆస్తుల్ని ప్రైవేట్కి దారదత్తం చేస్తామని చెప్పినా. ఇన్ఫ్యాక్ట్ ఈ పార్టీలు మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కానీ, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కానీ, గతంలో ఈ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం, మీరు ఏ రోజున కూడా ఆర్టీసీని లాభాల్లో తీసుకురాలే. ఒక్క కేసీఆర్ గారు మాత్రమే రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 3 కోట్లు నష్టంలో ఉన్న ఆర్టీసీని మళ్ళీ 14 కోట్లు లాభాల్లోకి తీసుకొచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. 3 సంవత్సరాల క్రితం కేవలం 25% ఫిట్మెంట్ ఎక్స్పెక్ట్ చేసిన ఆర్టీసీ కార్మికులకి 44% ఫిట్మెంట్ ఇచ్చి, మళ్ళీ మొన్న 16 మళ్ళీ 5 ఇచ్చి ఆర్టీసీ కార్మికుల్ని బాగా చూస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. ఉమ్మడి రాష్ట్రంలో 2004 ముందు వరకు ఆర్టీసీకి ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం అసిస్టెన్స్ ఇవ్వలే, కానీ 2004 నుంచి 2014 వరకు ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి లభించిన అసిస్టెన్స్ 1,600 కోట్ల రూపాయలు అయితే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం నుంచి బడ్జెట్లో పెట్టి ఆర్టీసీకి ఇచ్చిన నిధులు 3,303 కోట్ల రూపాయలు. ఇది గమనించాల్సిన అవసరం ఉంది. ఆర్టీసీని కార్మికులు లేదా కార్మిక నాయకులు యాజమాన్యం అంటే ఎవరు? ఆర్టీసీకి యాజమాన్యం అంటే ఎవరు? మీదే కదా ఆర్టీసీ. మీరు నడపాల్సిన ఆర్టీసీని ఈ రోజున బాధ్యతారహితంగా పండగ సమయంలో 4 డబ్బులు వచ్చే సమయంలో ప్రజలను అసౌకర్యపెట్టాలని, తద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలని చెప్పి మీరేదో పోయారు, కానీ అది బూమరంగా అయింది. ఆర్టీసీని కాపాడుకునే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, మా మీద ఉంది. తప్పకుండా ఒక కొత్త కోణంలో ఆర్టీసీ ఉండబోతుంది. ప్రజా రవాణా సౌకర్యం, మెరుగైన ప్రజా రవాణా సౌకర్యం ఉండబోతుంది. నేను ఒకటి కోరుతా ఉన్నా, కొంచెం ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా మాట్లాడాలి.
ప్రైవేటైజేషన్ మీద బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఎంతో పెద్ద చరిత్ర కలిగిన రైల్వేస్ని మీరు ప్రైవేటీకరణ చేసి మొన్న ఆల్రెడీ ఒక ట్రైన్ని ప్రైవేట్ చేసేసారు. ఇంకా 160 ట్రైన్లు ప్రైవేటీకరణ చేయడానికి మీరు చర్యలు తీసుకుంటా ఉన్నారు. రైల్వేస్లో ప్రతిదీ క్యాఫ్టేరియా దగ్గర నుంచి క్యాంటీన్ దగ్గర నుంచి అన్ని సర్వీసులు ప్రైవేటైజేషన్ అయిపోయినాయి. మీరు రైళ్లనే ప్రైవేటైజ్ చేస్తున్నారు, రైల్వే సర్వీసును ప్రైవేటైజ్ చేస్తున్నారు. ఇక్కడ ఈ రాష్ట్రంలో వచ్చేటప్పటికి మాత్రం మీరు మాట్లాడేది వేరే పద్ధతి మాట్లాడుతున్నారు. దయచేసి ప్రజల్ని తప్పుదో పట్టించడానికి లేదా యూనియన్లని మరి రెచ్చగొట్టడానికి చేసే కార్యక్రమం తప్పితే మీకు అస్తిత్వం లేదు. మీరు చేసే వాదనలో పసలేదు. డెఫినెట్గా బాధ్యతాయుతంగా ఉండాల్సిన ప్రతిపక్ష పార్టీలు ఈ రకంగా బాధ్యత రహితంగా ప్రవర్తించడం కూడా కరెక్ట్ కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. తప్పకుండా మేము 4వ తారీఖు నాడు చెప్పిన విధంగా 5వ తారీఖు నాడు సాయంత్రం 6 గంటల లోపు విధుల్లో పార్టిసిపేట్ కావాలి. అట్లా ఉన్నవాళ్లే ఆర్టీసీ కార్మికులు గుర్తించబడతారని చెప్పి ప్రభుత్వ పరంగా మేము చెప్పడం జరిగింది. అయినా సరే మేము విధుల్లోకి రాము, మేము విధుల్లోకి రాకపోయినా కూడా ఇవాళ ఆర్టీసీ నడుస్తూ ఉంది అంటే దానికి ఇప్పటి వరకు విధుల్లో ఉన్నవాళ్ళు కానీ అధికారులు కానీ లేకపోతే ఇతరత్ర కంటింజెన్సీ ప్లాన్ సక్సెస్ఫుల్గా నడపడం వల్ల ఇవాళ ప్రయాణికులకి ఎక్కడ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నాం. ఒకటి అరా ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే కూడా వాటిని కూడా ఓవర్కమ్ అవుతాం. కానీ యాక్చువల్ చేంజ్ డైనమిక్స్ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలకు కూడా మేము కోరేది ఒకటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో 2014లో 71 లక్షల వాహనాలు ఉంటే ఇప్పుడు 1,22,00,000 వాహనాలు అయినాయి. ఈ 5 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం రమారమి 10 లక్షల వాహనాలు పేర్కొంటూ వచ్చినాయి. అవి ఏ రూపేణ కావచ్చు, 2-వీలర్ కానీ లేకపోతే 3-వీలర్ కానీ 4-వీలర్ కానీ మ్యాక్సీ క్యాబ్స్ కానీ లేకపోతే స్టేజ్ క్యారియర్లు కానీ ఇతరత్ర కానీ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ మారుతూ ఉంది. అలాంటప్పుడు ఇంత కాంపిటేటివ్నెస్ వస్తున్నప్పుడు ప్రయాణికుడు తన సొంత ప్రయాణాన్ని నిర్ణయించుకునే మోడ్ తన చేతిలోకి వెళ్ళిపోతున్నప్పుడు ఆర్టీసీని మనం ఇంకా మరింత బాధ్యతగా నడిపించాల్సిన అవసరం ఉంది, ప్రయాణికులు మెప్పు పొందాల్సిన అవసరం ఉంది. అలాంటి పరిస్థితుల్ని గమనించకుండా ఆర్టీసీని మన చేతుల్లో మనం నాశనం చేసుకునేటట్టు ప్రవర్తించిన యూనియన్ నాయకులు ఇవాళ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు. అయ్యా, నువ్వు మాట్లాడే ప్రజాస్వామ్యంలో ప్రజలు లేరా? ఆ ప్రజల యొక్క రవాణా అసౌకర్యానికి నీకు బాధ్యత లేదా? కాబట్టి దయచేసి మేము ప్రభుత్వంగా మా బాధ్యత పూర్తిగా సక్సెస్ఫుల్గా నిర్వర్తించాం. రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని బస్సులు నడుపుతాం. ఇప్పుడు ఉన్న బస్సులకి మిగతా బస్సులు ఏవైతే నడవాల్సినవి ఉన్నాయో వాటిని కూడా బయటికి తీసుకొస్తాం. వాటికి కూడా డ్రైవర్స్ని అలాగే కండక్టర్స్ని తాత్కాలిక ప్రాతిపదికన తీసుకుంటా ఉన్నాం. ఇంకా కూడా తాత్కాలిక ప్రాతిపదికన పెంచుతాం. హైయర్ బస్సుల్లో కూడా టికెటింగ్ వ్యవస్థ, మరి ఆర్టీసీ బస్సులు కూడా టికెటింగ్ వ్యవస్థను కూడా పునరుద్ధరిస్తాం. మీ అందరికీ తెలియజేయాల్సింది ఏంటంటే ఏదో ఒక రకంగా బస్సులు నడవద్దని ఒక కుట్రపూరితమైన ఉద్దేశంతో టికెటింగ్ మెషిన్స్ ఇష్యూ చేసే సూపర్వైజర్ను కూడా ఎన్నడూ లేని విధంగా సూపర్వైజరీ స్టాఫ్ను కూడా సమ్మెలోకి తీసుకొని వెళ్ళారు. గతంలో ఎప్పుడూ ఆర్టీసీ సమ్మెలో వాళ్ళు పాల్గొనలేదు. దానికి కారణం ఏంటంటే గతంలో మాన్యువల్ టికెట్స్ ఉండే, ప్రింటెడ్ టికెట్స్ ప్లేస్లో టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఇప్పుడు టికెట్ ఇష్యూయింగ్ మిషన్స్ అని వచ్చినాయి. టిమ్ అంటారు వాళ్ళు. ఆ టికెట్ ఇష్యూయింగ్ మిషన్స్ని ఇష్యూ చేయడానికి కూడా లేకుండా వాటిని ఇష్యూ చేయకపోతే టికెటింగ్ జరగదు కాబట్టి బస్సులు నడవని చెప్పి కుట్రపూరితమైన ఆలోచన చేశారు. ఇప్పుడు మేము ఆ టిమ్ మిషన్లకు కూడా ఆ కంపెనీలు ఏవైతే టిమ్ మిషన్లు ఇష్యూ చేసినాయో వాళ్ళని అడిగి ఈ తాత్కాలిక కండక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఆ టికెట్ ఇష్యూయింగ్ మిషన్స్ కూడా మళ్ళీ తిరిగి యూజ్లోకి తీసుకొని రాబోతా ఉన్నాం. టికెట్స్ కూడా ఇష్యూ చేయబడతాయి. సడన్గా కంటింజెన్సీ ప్లాన్ పోయాం కాబట్టి మా ప్రధానమైన ఉద్దేశం లాస్ట్ 1 వీక్ దసరా పండుగకి ప్రయాణికులకు అసౌకర్యం జరగకూడదు కాబట్టి కంటింజెన్సీ ప్లాన్ అప్లై చేశాం. ఇప్పుడు లాంగ్ రన్లో కూడా మా కంటింజెన్సీ ప్లాన్ ఉంటుంది. ఈ కంటింజెన్సీ ప్లాన్లో తప్పకుండా మెరుగైన సేవలు, ఎక్కడ ఎక్స్ప్లాయిటేషన్ లేకుండా బస్ ఛార్జీలు ఎక్కువ వసూలు చేస్తే ఆ వసూలు చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి
అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి తాత్కాలిక స్క్వాడ్స్ ను కూడా మేము ఇప్పుడు ఏర్పాటు చేశాం. దాదాపు ప్రతి ఆర్ఎం కింద మరి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కొంతమంది మరి ఎస్ఐలు కానిస్టేబుల్, అలాగే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా 33 డిస్ట్రిక్ట్స్ కి 58 మంది ఎంఈఏలు, 180 మంది ఏఎంఈలను కూడా రౌండ్ ది క్లాక్ ఈ స్క్వాడ్ ఇన్స్పెక్షన్ స్క్వాడ్ కి ఏర్పాటు చేసి తిరుగుతున్న బస్సుల్లో ఎవరైనా అధిక ఛార్జీలు వసూలు చేస్తే వాటి మీద చర్యలు తీసుకుంటాం. అట్లనే ఇష్యూ చేసిన బస్ పాసెస్ అన్నింటినీ కూడా హానర్ చేయాల్సిన బాధ్యత ఉంది. అది ఏ బస్ పాస్ అయినా, అది స్టూడెంట్ బస్ పాస్ కానివ్వండి, లేదా ఉద్యోగస్తుల బస్ పాస్ కానివ్వండి, జర్నలిస్ట్ బస్ పాస్ కానివ్వండి, లేదా స్వతంత్ర సమరయోధుల బస్ పాస్ కానివ్వండి, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ దివ్యాంగులకు ఇచ్చిన బస్ పాస్లు కానివ్వండి, అన్నీ కూడా హానర్ చేయాల్సిన బాధ్యత ఉంది. దాన్ని కూడా మేము పీరియాడికల్ ఇన్స్పెక్షన్స్లో కానీ సర్ఫై చెక్స్లో కానీ చేస్తాం. ఎవరైనా బాధ్యత మరిచి ఎవరైనా ప్రవర్తిస్తే మాత్రం వాళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ప్రతిపక్షాలు కార్మిక యూనియన్లను అడ్డం పెట్టుకొని చేస్తున్న అసంబద్ధమైన ఆరోపణల్ని ప్రభుత్వం తరఫున తీవ్రంగా ఖండిస్తా. మీ అందరికి కూడా మా విజ్ఞప్తి, మేము చేసే మంచి పనులు కూడా ఇంత కష్టపడి ఇన్ని వేల బస్సులు తిప్పుతా ఉన్నాం. ఈ తిప్పే బస్సులకు సంబంధించి కూడా ఏవైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే తప్పకుండా వాటిని మేము ఓవర్కమ్ చేస్తాం. కానీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అందరూ సమ్మెలోకి వెళ్తే డ్రైవర్లు కండక్టర్లు, ఒక డ్రైవర్ ఒక కండక్టర్ లేకపోయినా కూడా ఇన్ని వేల బస్సులు తిప్పుతున్నందుకు దాని వెనుకున్న మా కష్టాన్ని లేదా అంకిత భావాన్ని కూడా మీరు దయచేసి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా గమనించాలని, దాన్ని కూడా మరి ప్రచురించాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ మీకు ఒక్క నిమిషము, మీకు నంబర్స్లో చెప్తాను. 5వ తారీఖు నాడు మేము మొత్తం తిప్పిన బస్సులు 9530, 6వ తారీఖు నాడు 11038, 7వ తారీఖు నాడు 8418, 8వ తారీఖు నాడు 6008, 9వ తారీఖు నాడు మళ్ళీ 8150, 10వ తారీఖు నాడు 8454, 11వ తారీఖు నాడు 8577. మీరు దయచేసి మేము మా 6వ తారీఖు కానీ లేదా దసరా సందర్భంగా ఎక్కువ తిప్పాం, ఎక్కువ వెహికల్స్ని చేసాం, ఎందుకంటే అప్పుడు కమ్యూటింగ్ ప్యాసింజర్స్ ఎక్కువ ఉంటారు. జనరల్ కూడా మనం స్పెషల్ బస్సులు వేసేవాళ్ళం దసరా టైంలో, కమ్యూటింగ్ దృష్టిలో పెట్టుకొని నెంబర్స్ ఉంటాయి బస్సెస్. సో అందులో మన ఆర్టీసీకి సంబంధించిన ఆర్టీసీ సొంత బస్సులు కానీ ఐర్ బస్సులు కానీ వీటిలో మ్యాక్సిమం సేమ్ నెంబర్ నడుస్తున్నాయి, ఎక్కడ తగ్గలే. స్కూల్ బస్సులు కానీ ప్రైవేట్ బస్సులు కానీ వాటిని ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలో మేము కంట్రోల్లోకి తీసుకొని పండుగ అప్పుడు ఎక్కువ నడిపాము, అందుకని 11,000 వచ్చినాయి. ఇప్పుడు ఆన్ అన్ యావరేజ్ 9వ తారీఖు కానీ 10వ తారీఖు కానీ 11వ తారీఖు కానీ ఈవెన్ ఇవాళ కూడా ఎప్పుడు 8,000 కన్నా ఒక్క బస్సు కూడా తక్కువ తిరగలే. అందులో ఆర్టీసీ ఐర్ అండ్ ఆర్టీసీ ఓన్ రెండు కలిపితేనే దాదాపు 3644 ఆర్టీసీ బస్సులు, హైర్ బస్సులు 1838, అంటే దాదాపు 5,000 పైచిల్. ఆ నెంబర్ 5,500 ఎప్పుడు కంటిన్యూస్గానే ఉంది, ఇందులో కూడా ఎక్కడ తేడా లేదు. తర్వాత జిల్లాల్లో మా పర్సంటేజ్ ఆఫ్ ఆపరేషన్స్ ఎప్పుడూ కూడా 75% 80% కన్నా తగ్గలే, అవి ఎక్కువ ఉన్నది పర్సంటేజ్. ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేయాలా, మా ముఖ్యమంత్రి గారి ఆదేశం ఏంటంటే ఇంకా నెంబర్ ఆఫ్ బస్సెస్, మనం తిరగాల్సిన బస్సెస్ ఏవైతే ఉన్నాయో ఆర్టీసీలో ఉన్న మన సొంత బస్సులు కానీ వాటన్నిటిని కూడా వాటికి ఇంకా డ్రైవర్స్ కండక్టర్స్ వాళ్ళని కూడా, అంటే ఇప్పుడు ఒక్కటి ఆలోచన చేయాలా మనం కూడా ఏంటంటే మేము ఎంత బాధ్యతాయుతంగా పనిచేస్తూ ఉన్నాం అనేది. ఆర్టీఏ అధికారులు సర్టిఫై చేసి వాళ్ళ ఫిట్నెస్ చూసి వాళ్ళకి డ్రైవింగ్ కరెక్ట్ తెలిసి వాళ్ళని తీసుకుంటేనే, ఇంతమంది తాత్కాలిక డ్రైవర్లను తీసుకున్నాం, ఎక్కడ అంటువర్డ్ ఇన్సిడెంట్ జరగకుండా జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో ప్రయాణికుల సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని కూడా. మీకు ఒక విషయం చెప్తాను నేను, అసలు మేము హాలిడేస్కి సంబంధించిన దీంట్లో
ప్రభుత్వం ఆర్టీసీని సమ్మెను దృష్టిలో పెట్టుకుని మేము ఎక్కడ కూడా విధానపర నిర్ణయం తీసుకోలే. దయచేసి గుర్తుపెట్టుకోండి. మీరు యాంటిసిపేట్ చేసి సోషల్ మీడియాలో ఏ వస్తే వాటి గురించి నో నో వీఆర్ నాట్ డిపెండెంట్ అపాన్ స్కూల్ ఆర్ కాలేజ్ బస్. నేను మీకు ఆల్రెడీ చెప్పినా కూడా, ఇంతకుముందే చెప్పిన, స్కూల్ అండ్ కాలేజ్ బస్సెస్ మేము అసలు ఇంకా వాడాల్సిన అవసరం కూడా లేదు, వాడడం కూడా. సార్ టీఎన్జిఓలకు సంబంధించి వారు ముఖ్యమంత్రి గారిని వారు కలవటానికి వచ్చి 30 రోజుల పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతమైనందుకు దాంట్లో పడ్డ ఉద్యోగస్తుల కష్టానికి ఎక్నాలెడ్జ్మెంట్ చేస్తూ వచ్చి కలిసి వెళ్ళారు. వాళ్ళతో చర్చలు ముఖ్యమంత్రి గారు దేనికైనా ఇతర దాని మీద కలవటం కాదు. పల్లె ప్రగతి విజయవంతమైందని 30 రోజుల ప్రణాళిక, ఆ సందర్భంగా వాళ్ళు కలిశారు, ఎక్నాలెడ్జ్ చేసాం, అభినందించాం. ఆర్టీసీకి సంబంధించి సంప్రదింపుల ప్రక్రియని ముగించింది ప్రభుత్వం. మీరు ఒకసారి ఆలోచన చేయండి. ముగ్గురు ఐఏఎస్ అధికారుల కమిటీని ప్రభుత్వం నియమించి సంప్రదింపుల ప్రక్రియలో కూర్చోబెట్టింది ప్రభుత్వం కాదా? పక్క రాష్ట్ర ప్రభుత్వం, ఏ రాష్ట్ర ప్రభుత్వం కూర్చోబెట్టింది? సమాచారం 4వ తారీఖు నాడు జరిగిన సంప్రదింపుల ప్రక్రియలో సార్ మీరు దయచేసి అర్థం చేసుకోండి, 23 తర్వాతే కదా 4వ తారీఖు వచ్చింది. 4వ తారీఖు జరిగిన సంప్రదింపుల ప్రక్రియలో పాల్గొన్నారా లేదా? సంప్రదింపుల ప్రక్రియ మీరు యూనియన్ల ప్రతినిధులు పాల్గొన్నారా లేరా? అది సంప్రదింపుల ప్రక్రియ కాదా? అప్పుడు నిజంగా 29th నాడు కొంటండి. కాదు సార్, మీరు నిజంగానే ముగిస్తే 4వ తారీఖున సంప్రదింపుల ప్రక్రియలో మీరు పాల్గొనలేదా? మినిట్స్లో మీ సంతకాలు లేవా? మీరు ఎట్లా దాన్ని విస్మరిస్తారండి? అధికారుల స్థాయిలో కాదండి సంప్రదింపులు, కన్సైలేషన్ ప్రాసెస్ జరిగింది ఎక్కడ? లేబర్ డిపార్ట్మెంట్ ప్రాసెస్ దగ్గర జరిగింది సంప్రదింపుల ప్రక్రియ. అధికారులు ముగ్గురు సభ్యులతో జరిగింది. అది మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సోమేష్ కుమార్ గారు, అది వేరు. కన్సైలేషన్ ప్రాసెస్ జరిగింది, మా వాళ్ళు కూడా వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళారు? లేబర్ డిపార్ట్మెంట్ ఆఫీస్కి వెళ్ళారు. వాళ్ళ ఆధ్వర్యంలో రీకన్సైలేషన్ జరిగింది. మళ్ళీ నిన్న 10వ తారీఖు నాటికి డేట్ వేశారు, మీరు రాలేదు. మేము సంప్రదింపులు చేసే ప్రక్రియ ముగిసిందని చెప్పి 4వ తారీఖు నాడే మేము ప్రభుత్వం తరఫున క్లియర్గా చెప్పాము. మా విధానం ఏంటంటే మా విధానం ఆల్రెడీ క్లియర్గా చెప్తా ఉన్నాం. సంప్రదింపులు చేయడానికి ఎవరు లేరు. విషయం చెప్తున్నా, మా వర్క్ సంబంధించిన మటుకి మేము 4వ తారీఖు నాడు చాలా క్లియర్గా మా స్టాండ్ 5వ తారీఖు నాడు సాయంత్రం 6 గంటల వరకు ఉన్నవాళ్ళు ఆర్టీసీలో ఉన్నట్టు లేకపోతే లేరని చెప్పి ఏదైతే చెప్పామో ఆ ప్రకారంగా సంప్రదింపుల ప్రక్రియ ముగిసిందని చెప్పి జీవో కూడా ఇష్యూ చేశారు. ఏది 3-మెంబర్ కమిటీ ఏదైతే సిఎస్ గారు మీరు వేసింది ఉందో అది కూడా రద్దయింది. దాని తర్వాత మిగతా ప్రక్రియ ఏదైతే ఉందో అది ప్రభుత్వం ఆర్టీసీని విధానపరంగా ఎట్లా ముందుకు తీసుకెళ్లాలనేది తీసుకెళ్తుంది. మా బాధ్యత మేము నిర్వర్తిస్తాం. మాకు తప్పకుండా మా చేతిలో ఉన్న బాధ్యతని మేము పక్క జరిగేది లేదు. మా ప్రధానమైన ఉద్దేశం ఈ వారం రోజులు ప్రజలకు అసౌకర్యంగా లేకుండా ప్రయాణ ఏర్పాట్లు చేయాలి, అది చేశాము. ఇప్పుడు మిగతా కార్యక్రమం ఏదైతే ఉంటుందో అది క్యాబినెట్ తర్వాత మేమందరం కలిసి ఉమ్మడిగా నిర్ణయం తీసుకుంటాం. మీకు ఆల్రెడీ మీ క్లారిటీ లేదు. మేము ఆల్రెడీ క్లారిటీ ఆ రోజు చెప్పినాం, ఇప్పుడు కూడా క్లారిటీగా చెప్తా ఉన్నాం. వాళ్ళకై వాళ్ళు విధుల నుంచి అప్స్కాండ్ అయ్యారు. ఓకే, ఇప్పుడు మేము మా సైడ్ నుంచి కాజ్ ఆఫ్ యాక్షన్ వాళ్ళ సైడ్ నుంచే ఉంది. అప్స్కాండ్ అయ్యారు. నిన్న కోర్టులో వేసిన ఏది వాళ్ళ తరఫున కోర్టులో వేసిన అఫిడవిట్లో కూడా వాళ్ళు ఏం చెప్పారంటే మేము విధుల్లోకి రావట్లేదు, మా కార్మికులు విధుల్లోకి రావట్లేదని వాళ్ళకే వాళ్ళే కోర్టులో చెప్పారు. మేమైతే మా పని అయితే మా బాధ్యత మేము ప్రయాణ సౌకర్యాలు కల్పించడం, ప్రజలకి
రవాణా సౌకర్యాలు, ప్రజా రవాణా సౌకర్యాన్ని నిర్వర్తించడం దాని వరకు మా బాధ్యత ఉంది. అన్ని రకాలుగా మేము ప్రిపేర్ అవుతా ఉన్నాం. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. మేము మాట ఇచ్చినా విలీనం గురించి ఒకసారి చూపించండి. అసలు ఉద్యమ కాలం కాదండి. మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే మీరు ఇప్పుడు చూపిస్తండి. ఏం మాట్లాడారు? ప్రభుత్వం విలీనం చేస్తామని చెప్పారా? లేదు, మీ దగ్గర లేదు. అరే మీరు అదే చెప్తున్నా, ప్రభుత్వ ఉద్యోగులకైనా మెరుగైన మీకు ఇది ఇస్తామని చెప్పి చెప్పారు. పేమెంట్ మెరుగైంది ఇచ్చారు. 44% వాళ్ళకి 43 ఇస్తే 44% ఇచ్చారు కేసీఆర్ గారు. ఎక్కడ ప్రభుత్వ ఉద్యోగుల కన్నా మీరు అదే చెప్తున్నా ప్రభుత్వ ఉద్యోగుల కన్నా మెరుగైన జీతాలు ఇచ్చింది కేసీఆర్ గారే. వాళ్ళ పక్కన కూర్చోబెట్టుకుని ఏం చెప్పారో. కానీ టీఆర్ఎస్ పార్టీగా మేము ఎప్పుడు కూడా మా ఉద్యమంలో ఉన్నప్పుడు కానీ ఉద్యమ నాయకుడు కానీ ఆయన ఇది ఈ వాగ్దానం ఎప్పుడు చేయలేదు. విధానపరంగా మేము కూడా చెప్తా ఉన్నాం, టీఆర్ఎస్ పార్టీకి కానీ లేదా టీఆర్ఎస్ పార్టీ నడుపుతున్న ప్రభుత్వానికి కానీ విలీనం అనేది మా విధానం కానే కాదు. విలీనం చేసే ఆర్టీసీని విలీనం చేసే ప్రసక్తే లేదు, ఉద్భవించదు. మీ అందరికీ తెలియజేసేది ఒకటే, క్యాబినెట్ యాజ్ ఏ హోల్ మేమందరం కూడా ఉమ్మడిగా అప్పీల్ చేసినాం. మీరు దయచేసి మీరు గమనించాలా, క్యాబినెట్ యాజ్ ఏ హోల్, నాట్ ఓన్లీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, క్యాబినెట్ యాజ్ ఏ హోల్ యాజ్ అప్పీల్డ్ సేయింగ్ దట్ రేపు పండగ ఉన్నది, ప్రజలకు అసౌకర్యం కల్పించకండి, మేము ఈ క్యాబినెట్ అపాయింట్ చేసిన కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ ద్వారా సంప్రదింపులు జరుగుతాయి, మీ డిమాండ్లన్నింటినీ సానుకూలంగా వింటది, విని వాళ్ళ ఒక కమిటీ రిపోర్ట్ ఇస్తుంది ప్రభుత్వానికి, తద్వారా ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకుంటుందని చెప్పాను. అంటే కనీసం ఆ సంప్రదింపుల ప్రక్రియను కూడా మీరు గౌరవించకుండా ఆ సోమేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో నేతృత్వంలో ఉన్న కమిటీని కూడా మీరు బహిష్కరించి వెళ్ళిపోయారు. ఎస్ చెప్పండి సార్. ఆ మీటింగ్కి మీ మీటింగ్ రిపోర్ట్ ఇవ్వకుండా వెళ్ళిపోయారు వాడు. ఒక మాట, సమ్మెకి వెళ్ళే రోజున చర్చల్ని బహిష్కరించి సమ్మెకి వెళ్ళారు, అవునా కదా? అరే మేము పిలువక సోమేష్ కుమార్ గారు కమిటీ ఎన్ని మీటింగ్లు చేసింది, ఎన్నిసార్లు పిలిచింది, ఎవరు లేదు, మీరు లేదు చెప్పలే, అబద్ధం, కరెక్ట్ కాదు మీరు మాట్లాడేది. ఆ రోజు ఈ మీ అందరికి కూడా మేము తెలియజేసేది ఏంటంటే మా స్టాండ్ ఏదైతే ఉన్నదో 4వ తారీఖు నాడు మీ అందరికి చెప్పింది, 5వ తారీఖు నాడు సాయంత్రం 6 గంటల లోపు విధుల్లో చేరని వాళ్ళు వాళ్ళని వాళ్ళు బహిష్కరించుకున్నట్లు. ఓకే, ఇకపోతే జీతాలకు సంబంధించిన ఇష్యూలు కానీ లేకపోతే ఇతరత్ర ఇష్యూస్ కానీ ప్రభుత్వం డెఫినెట్గా దాని మీద నిర్ణయం తీసుకుంటుంది. అన్ని ఫినాన్షియల్ ఇష్యూస్ అన్నీ కూడా గవర్నమెంట్ విల్ అడ్రస్ అండ్ విల్ టేక్ నెసరీ యాక్షన్. అయ్యా మీకొక విషయం చెప్తా ఉన్నాం, అదే నేను మీరు కూడా దయచేసి యూ షుడ్ నాట్ జంప్ ఇన్ టు కంక్లూజన్స్. మేము యావరేజ్ శాలరీ ఆఫ్ ఏ డ్రైవర్, 5 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్కి ఈడీ మన ఈడీ ఆపరేషన్స్ గారు 5 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్కు జీతం ఎంత, 10 సంవత్సరాలు వచ్చే ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్కి వచ్చే జీతం ఎంత చెప్పండి? 30,000 వస్తుంది. 30,000 వస్తుంది.
నేను అడిగేది అధికారులు కాదు బ్రదర్, మీరు మీరు అర్థం చేసుకోవట్లేదు. నేను యావరేజ్ డ్రైవర్ శాలరీ అడుగుతున్నా, మీరు అధికారుల శాలరీ కాదు చెప్పేది, యావరేజ్ డ్రైవర్ శాలరీ చెప్తున్నది. ఆయన కూడా చెప్తున్నారు 30,000 రూపాయలు యావరేజ్ డ్రైవర్ శాలరీ, స్టార్టింగ్ శాలరీ 21,000. డెఫినెట్ గా మీకు మీరు కూడా తెలుసుకోవాలి, తాత్కాలికంగా ఏ అరేంజ్మెంట్ జరిగినా కూడా తాత్కాలిక అరేంజ్మెంట్ అనేది మీకు ఆన్ పార్ విత్ గవర్నమెంట్ అరేంజ్మెంట్ ఉంటుందా? తాత్కాలిక అరేంజ్మెంట్ ఈజ్ వాట్ ఎమర్జెన్సీ కంటింజెన్సీ ఉండదా? దానికి కాదు, దానికి దానికి మీరు చేసే సహేతుకమైన ఆర్గ్యుమెంట్ ఏంటి నాకైతే అర్థం కావట్లేదు. అయ్యా మీకు ఒక విషయం చెప్తున్నా, పక్కనోడు తొడగోసుకున్నాడని మేము మెడగోసుకోవాల్సిన అవసరం మాకు లేదు. మీరు దయచేసి మీకు తెలియజేసేది, నేను కూడా మీకు ఇక్కడ చెప్పిన దాంట్లో ఏ ప్రతిపక్షాలు ఇక్కడ మా మీద ఆరోపణలు చేస్తున్నాయో ఆ ప్రతిపక్షాలకి నేను బిఫిటింగ్ ఆన్సర్ ఇచ్చింది. యు గాట్ మై పాయింట్? ఎస్, అదే చెప్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మటుకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న మనం చేయాల్సిన అవసరం లే. మన ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయం ఆంధ్రప్రదేశ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నైబరింగ్ స్టేట్స్, నేను రైతు బీమా ఇస్తున్నదా పక్క రాష్ట్రం? నేను రైతు బంధు ఇస్తున్నారా? మా ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారా పక్క రాష్ట్రం? ఒక్క కుంట ఉన్న రైతు కూడా చనిపోతే 5 లక్షల రూపాయలు రైతు బీమా ఇస్తున్న ప్రభుత్వం ఉందా? వేరే ఎక్కడైనా ప్రభుత్వ విధానాలు ఉంటాయి చెప్పేసిన ఆల్రెడీ మీకు అర్థమైంది. మేము ఆర్టీసీని నడిపించి కంటింజెన్సీ ప్లాన్లో ముందుకు పోతా ఉన్నాం. చర్చలు లేదా ఇతరత్ర ఏదైతే 5వ తారీఖు నాడు మేము తీసుకున్న స్టాండ్ ఉందో దట్ స్టాండ్ హోల్డ్స్ గుడ్. దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ అవర్ స్టాండ్.